నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరం 20-21 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలను అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు ముత్తానగ మహాలక్ష్మీనగ జయరామారావుపేటలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఆయన. శానిటేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్ఎల్ రెడ్డి సచివాలయ శానిటేషన్ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ కాకినాడ మన లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలని, అలాగే నగర ప్రజలు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థాలను విడివిడిగా కార్మికులకు అందజేసి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. మెమోలు పెడతాను, షుగర్ నోటీస్ ఇస్తాను. లాస్ట్ టైం ఇక్కడ మేయర్ గారు మొత్తం అందరూ కూడా ఇక్కడ ఓటీఎస్ దాని మీద రావడం జరిగింది. సో దాని మీద ఇక్కడ 20వ వార్డులో ఈ శానిటేషన్ బాగాలేదు అన్నటువంటి కంప్లైంట్ మీద ఈరోజు మళ్ళీ ఒకసారి వచ్చి వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంత ప్రాబ్లం ఉంది, ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ శానిటేషన్ సెక్రటరీ కానీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అనిపించడం లేదు. రెండవది ఏంటంటే కొద్ది వర్కర్స్ కూడా తక్కువ ఉన్నారు. దాని మీద కమిషనర్ గారు అడిషనల్ వర్కర్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఎంఎస్సీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా పనిచేయాల్సిన పరిస్థితి, డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా జరగడం లేదు, టైం క్లీనింగ్ సరిగ్గా జరగడం లేదు. ఉన్న వర్కర్లతో కూడా పనిచేయించుకోవచ్చు, అడిషనల్గా కొంచెం మధ్యాహ్నం కూడా పనిచేయించుకుంటే డోర్ టు డోర్ ప్రాపర్గా జరిగితే ట్రైన్లో ప్రాబ్లం ఉండదు, అది కూడా సరిగ్గా జరగడంలా. అలాగే కొంచెం బీచ్ కూడా ఇంకా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వమని చెప్పి చెప్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొంత శానిటేషన్ అయితే పూర్తిగా ఉన్నటువంటి మాట అయితే వాస్తవమే, మరి దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కన్సర్న్ శానిటేషన్ సెక్రటరీ